అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు చెందిన 1142 మంది నిరుద్యోగులు యువత టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రేరణ కార్యక్రమం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ప్రేరణ కార్యక్రమం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ నందు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం అల్లూరి జిల్లాలో 4 వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలు నిర్వహించగా, మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల నుండి 1450 మంది నిరుద్యోగ గిరిజన మహిళలు హాజరవగా 1142 మంది మహిళలు ఉద్యోగాలు సాధించారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ నెల 6వ తేదీన చింతపల్లిలో 450 మంది హాజరవగా 350 మంది ఉద్యోగానికి ఎంపికయ్యారని, 8వ తేదీన పాడేరులో 320 మంది హాజరవగా అందులో 250 మంది ఉద్యోగానికి ఎంపికయ్యారని, 10వ తేదీన రంపచోడవరన్నందు 450 మంది హాజరవగా అందులో 412 మంది ఉద్యోగానికి ఎంపికయ్యారని, 12వ తేదీన ఏటపాకానందు 230 మంది హాజరవగా అందులో 130 మంది యువతలు ఉద్యోగానికి ఎంపికయ్యారని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వీరంతా తమిళనాడు రాష్ట్రం హోసూర్ టౌన్ నందు గల టాటా ఐఫోన్ తయారీ కంపెనీలకు ఉద్యోగాల కోసం పంపించడం జరుగుతుందని, అన్ని అలవెన్స్లు కలుపుకొని నెలకు 18,000 జీతంతో పాటు టాటా కంపెనీలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగస్తుల వలె పీఎఫ్ మెడికల్ ఫెసిలిటీ, ఇతర బెనిఫిట్స్ అందుకుంటారని ఎస్పీ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన మహిళలు శుక్రవారం ప్రత్యేక బస్సుల ద్వారా తమిళనాడు, బెంగళూరు మధ్యలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి పయనమయ్యారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా దగ్గరుండి వారిని బస్సులు ఎక్కించి ధైర్యం చెప్పారు. మంచిగా ఉద్యోగాలు చేసుకుని గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. అత్యవసరమైతే ఫోన్ చేయమని సూచించారు. I'm very sure it will be a very good experience. ఎప్పుడైనా ఒక చిన్న ప్రాబ్లం కూడా వస్తే వెంటనే మన పోలీస్ వాళ్ళకి కాల్ చేసుకోండి. మీతో పాటు ఉంటాం. అన్ని ప్యాక్ చేశారా? ఊడు ఊడు అన్ని ప్యాక్ చేశారు ప్రాపర్ గా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.